ఏపీ రాజకీయాల్లో కర్నూలు లోక్సభ సీటు హాట్ హాట్ గా మారింది. ఈసారి టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య హోరాహోరీ తప్పేలా లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించారు. ఈసారి టీడీపీ వినూత్నంగా కురువ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజ్ కు పార్టీ టికెట్ కేటాయించడం విశేషం. అయితే 2014-2019 గత రెండు ఎన్నికల్లో టీడీపీ వాల్మీకి సామాజిక వర్గంకు చెందిన బీటీ నాయుడు కు టికెట్ ఇవ్వగా ఆయన రెండుసార్లు ఓడిపోయారు. దీంతో ఈసారి అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు. సర్వేలు, సామాజిక సమీకరణాలు, ప్రజల అభిప్రాయాల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని నేతలకు వివరించారు. అసంతృప్తిగా ఉన్న నేతలతో స్వయంగా మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇలా భేటీ అయిన తర్వాత మెత్తబడ్డ నేతలు పార్టీ కోసం తాము పనిచేస్తామని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు ఎంపీ స్థానాన్ని అటు టీడీపీ, ఇటు వైసీపీ, బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశాయి. అధికార పార్టీ వైసీపీ బీసీ సామాజిక వర్గంలోని వాల్మీకి వర్గంకు చెందిన మేయర్ బివై రామయ్యకు సీటు కేటాయించింది. కర్నూలు పార్లమెంటు పరిధిలో దాదాపు 5 లక్షలకు పైగా వాల్మీకి ఓటర్లు ఉండగా 2 లక్షలకు పైగా ఓటర్లు కురువ, యాదవ్ సామాజిక వర్గం వారు ఉన్నారు. ఈ రెండు వర్గాలు బలంగా ఉండడంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వక తప్పలేదు. కర్నూలులో గత ఎన్నికలకు భిన్నంగా కొత్త వ్యక్తులకు పార్టీ టికెట్ ఇవ్వడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో కర్నూలు సీటు అంటే కోట్ల కేయు వర్గాలకే ప్రాధాన్యత దక్కేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. మరి వీరిని ఓటర్లు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలంటున్నారు. వైసీపీ అభ్యర్థి బివై రామయ్య కర్నూలు నగర మేయర్గా ఉన్నారు. ఈసారి కర్నూలు ఎంపీ సీటుపై టీడీపీ కన్నేసింది. ఎలాగైనా తెలుగుదేశం జెండా ఎగరేస్తామంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 6 దశాబ్దాలుగా కర్నూలు సీటు నుంచి పోటీ చేస్తూ వచ్చింది కోట్ల కుటుంబం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కోట్ల కోదండరామిరెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డికి మంచి పేరుండేది. కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2019లో వైసీపీ అభ్యర్థి సింగరి సంజీవ్ కుమార్ సమీప టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిపై 148,889 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కర్నూలు లోక్సభ స్థానంలో రెడ్ల ఆధిపత్యంతో పాటు ముస్లిం, ఎస్సీ, రెడ్డి, కురుబ, గౌడ్ కులస్తులు ఎక్కువగా ఉంటారు. 2019లో కాంగ్రెస్ కి 3%, బీజేపీకి 2%, సిపిఎంకి 1.6% ఓట్లు వచ్చాయి. ఈసారి వాల్మీకి సామాజిక వర్గం పంతం నెగ్గుతుందా, కురువ సామాజిక వర్గం సత్తా చాటుతుందా అనేది ఇప్పుడే చెప్పలేదు.